हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। इवाला मनम वीआरके डाइट लो मश्रूम आम्लेट वेसुकुंदामंडी। दानिकि कावाल्सिन पदार्थालु मश्रूम्स 200 ग्राम्स, गार्लिक ओक टी स्पून, ऐस पर टेस्ट साल्ट, धनिया पौडर हाफ टी स्पून, मिरियाला पौडर हाफ टी स्पून, कारम हाफ टी स्पून, वन आनियन एंड थ्री एग्स। स्टोव ఆన్ చేస్తున్నానండి, కడాయి పెట్టుకుంటున్నా నేను। ఇంగి యాడ్ చేస్తున్నాను। మనం డైట్ చేసేటప్పుడు గార్లిక్ ఎక్కువ యూస్ చేయండి। గార్లిక్ చాలా మంచిదండి హెల్త్కి, కొలెస్ట్రాల్ తగ్గుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా దానికి కూడా మంచిది, బీపీ తగ్గుతుంది, షుగర్కి మంచిది। షుగర్ ఉండే వాళ్ళు రోజు ఒక క్లోజ్ సారీ దాని రెబ్బలు ఒక 4-5 దిని వాటర్, ఒక గ్లాస్ హాట్ వాటర్ తాగితే చాలా మంచిదండి। ఆయిల్ హీట్ అయ్యిందండి, నేను ఆనియన్ యాడ్ చేస్తున్నాను। ఆనియన్ ఇలాగా స్లైసెస్ లాగా లాంగ్ గా కట్ చేసుకోండి, అప్పుడు బాగుంటుంది। ఇది ఆమ్లెట్ కదండి, ఇలా ఉంటే బాగుంటుంది, మరి చిన్న చిన్నగా వద్దు। ఇలా స్లైసెస్ స్లైసెస్ గా అయిపోతే దానికి మంచిగా ఉంటుంది ఆమ్లెట్ లో। ఇది కొద్దిగా ఫ్రై అయిన బ్రౌన్ గా ఏమ అవనసం లేదండి, ట్రాన్స్పరెంట్ గా అయితే చాలు, బ్రౌన్ గా ఏమొద్దు। కొద్దిగా నేను salt యాడ్ చేస్తున్నాను। ఈ డైట్ లో ఉన్నప్పుడు salt కారం ఏమ ఎక్కువ అవసరం లేదండి, లైట్ గా చాలు। కొద్దిగా ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఫ్రై చేయాలండి। ఇది చాలా బాగుంటుందండి టేస్ట్, మంచిగా అనిపిస్తుంది తినడానికి। అయిపోయినాయండి, నేను గార్లిక్ యాడ్ చేస్తున్నాను। గార్లిక్ ఏమీ ఎక్కువ వేగనవసరం లేదండి, జస్ట్ 1-2 seconds అంతే। మళ్ళీ మష్రూమ్ వేసేయచ్చు, ఎందుకంటే అది ఎక్కువ ఫ్రై అయిపోతే అంత బాగుండదండి టేస్ట్, లైట్గా క్రంచీగా ఉంటేనే మంచిగా ఉంటుంది। అంటే మళ్ళీ మష్రూమ్తో వేగుతుంది కాబట్టి వేగిపోద్ది, మరి ఎక్కువ వద్దు వేగడం, దాని ఫ్లేవర్స్ అంతా అలాగే ఉండాలి, అప్పుడే మన హెల్త్కి మంచిది। అయిందండి, నేను మష్రూమ్స్ యాడ్ చేస్తున్నాను। ఇది ఒక వేగాలండి, ఒక 5 minutes, ఆఫ్టర్ 5 minutes అండి ఇలా వేగింది మష్రూమ్. ఇప్పుడు మనము కారం అంతా యాడ్ చేద్దామండి। కారం అది ఎక్కువ మసాలాస్ అవసరం లేదండి, చాలా తక్కువ తక్కువ వేసుకోవాలి। కారం, ధనియా పౌడర్ ఇవన్నీ హోమ్ మేడ్ అండి, అందుకే ధనియాల పొడి అలా కలర్ ఉంది, అంతా హోమ్ మేడ్, బయట నుంచి వచ్చినది కాదు। మనం వీఆర్కే డైట్లో బయట మసాలాస్ ఏం తినకూడదండి, అన్నీ హోమ్ మేడే ఉండాలి, కాబట్టి హోమ్ మేడ్ అండి అంతా। మిషన్ వెళ్ళి పట్టించుకొని వచ్చినది అంతా, కొనుక్కొనేసి ఎండబెట్టి మనకి క్లీన్ చేసి అంతా మిషన్కి వెళ్ళి పట్టించుకొచ్చుకునేదండి పొడవులు। ఇంతవరకు నేను హైలోనే ఫ్రై చేశానండి, ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్ చేస్తున్నాను।
మిడిల్ ఫ్లేమ్ చేశానండి. ఇది పక్కన పెడదాము. ఒక చిన్న పని ఉంది, చూపిస్తాను. ఆమ్లెట్ అని చెప్పాం కదండి, ఎగ్స్తో పని ఉంది అన్నమాట. ఇప్పుడు అది చూపిస్తా. ఇది ఎగ్స్ అండి, 3 ఎగ్స్. ఈ 3 ఎగ్స్ని ఏం చేయాలంటే కొద్దిగా సాల్ట్, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని మనం బ్లెండ్ చేయాలండి. ఇది ఎంత మంచిగా మనం బ్లెండ్ చేస్తామో బాగా నూరగ నూరగా వచ్చేసేయాలి. అప్పుడు ఆమ్లెట్ అంత ఫ్లఫీగా టేస్టీగా వస్తుందండి. అది బ్లెండ్ చేసుకుంటున్నా ఇప్పుడు నేను. చూడండి, ఫస్ట్ దీన్ని బ్రేక్ చేసి ఎగ్స్ని ఇంట్లో ఇందులో కొద్దిగా సాల్ట్ అండి. సాల్ట్ ఎక్కువ వేయకూడదు, ఆల్రెడీ ఎగ్లో ఉంటుంది కొద్దిగా సాల్ట్. మనం ఆల్రెడీ కర్రీలో కూడా యాడ్ చేసాం కాబట్టి లైట్గా అంతే. పెప్పర్ పౌడర్ కూడా అంతే అండి. మళ్ళీ నేను మనం కర్రీలో కొద్దిగా వేస్తాం కాబట్టి కొద్దిగా ఇందులో వేసుకోవాలండి. పైన చల్లుకోవచ్చు కానీ నాకు అది పెద్దగా ఇష్టం ఉండదండి. ఇలా వేస్తేనే అంత ఈవెన్గా ఉంటుందని నా ఒపీనియను. ఒకసారి కర్రీ కలుపుకుందామండి. మనము కర్రీ ఒకసారి కలుపుకొని దీన్ని సిమ్ చేస్తామండి. ఇప్పుడు ఇది చాలా మటుకు ఫ్రై అయిపోయింది. మనం అది బ్లెండ్ చేసే లోపల ఇంకా ఫ్రై అయిపోద్ది. మళ్ళీ ఎగ్తో పాటు అవుతుంది కాబట్టి అయిపోతుందండి. ఇది ఇప్పుడు సిమ్ చేసి పెడతాను. లిడ్ అవసరం లేదండి. ఇందులో కూడా మనకు వాటర్ ఉండొద్దు. వాటర్ ఉంటే ఆమ్లెట్ కర్రీ ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా రాదు. దీనిలో కూడా లిడ్ అవసరం లేదండి. ఓన్లీ కర్రీ టైంలో మాత్రమే మనము మష్రూమ్ అనేది లిడ్ పెట్టి ఉంచాలి. ఆమ్లెట్కి ఫ్రైకి అవసరం లేదండి. బ్లెండ్ చేస్తున్నానండి నేను. ఇలా నూరుగు నూరుగా వచ్చే వరకు బ్లెండ్ చేయాలండి. అప్పుడే మనకు ఆమ్లెట్ అనేది ఫ్లఫీ ఫ్లఫీగా బాగా వస్తుంది, టేస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వీఆర్కే డైట్లో ఈ బ్లెండర్ అనేది చాలా ఉపయోగపడుతుందండి. మనము బుల్లెట్ ప్రూఫ్ కాఫీ కానీ ఇలా ఎగ్స్ బ్లెండ్ చేసుకోవడానికి కానీ మనము మిక్సీలో వేసి అది చాలా తలనొప్పి అండి. ఈ బ్లెండర్తో చాలా ఈజీగా అయిపోతుంది. బ్లెండర్ చాలా ఉపయోగపడుతుందండి. నాకు మాత్రం నా పర్సనల్ ఒపీనియన్ అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది మిక్స్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మిరియాల పొడి కొద్దిగా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను. మిరియాల పొడి మళ్ళీ తక్కినది కొద్దిగా పైన నుంచి స్ప్రింకిల్ చేస్తాం. కొద్దిగా పెట్టుకున్నాను, అంత ఎక్కువ పెట్టుకోలేదు. ఇప్పుడు ఇది బాగా నీట్గా అన్ని ముక్కలకి మిరియాల పొడి పడేలాగా కొద్దిగా కలుపుకొని, ఇది సిలికాన్ స్పాచ్యులా అండి తెలియడం లేదు మీకు చూపించడానికి, నేను స్పూన్తో కట్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ ఫ్రై అయిపోయింది మష్రూమ్. చూడండి, ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలంతే. మనం ఇంక ఇప్పుడు ఎగ్గేసి మళ్ళీ ఫ్రై చేస్తాం, ఎగ్గేసి మళ్ళీ పెడతాం కాబట్టి పొయ్యి మీద సరిపోతుందండి టేస్ట్. అది బాయిల్ అయిపోతుంది కొద్దిగా కూడా. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి ఈవెన్గా. అన్ని ముక్కలు మనము ఈ కడాయికి అంటుకొని ఉండేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి మష్రూమ్ని. అప్పుడే మంచిగా వస్తుంది ఆమ్లెట్ అనేది. అన్ని ఫ్రై అవుతాయి, అన్నిటికీ ఎగ్ ఉంటుంది. ఇలా అన్ని ముక్కలు కొద్దిగా ఇలా అడ్జస్ట్ చేసేసి పెట్టేసుకోండి కడాయికి బాగా. అన్నిటికీ అన్ని ముక్కలు కడాయికి అనేలాగా గ్యాప్స్ ఏం లేకుండా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈవెన్గా స్ప్రెడ్ చేసుకునేసి ఇది లోనే ఉండాలండి. నిదానంగా బాయిల్ అవ్వాలి. తర్వాత కొద్దిగా కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు కానీ ప్రస్తుతానికైతే లోనే ఉండాలి. అంతే అండి. ఇప్పుడు ఈ బీట్ చేసిన ఎగ్ దీని మీద పోర్ చేసుకుందాం.
సారీ ఇక్కడ ఒకటి వచ్చేసింది చేస్తున్నా. ఇప్పుడు దీని మీద పోర్ చేసుకునేస్తామండి. ఇది ఎగ్ ఈవెన్గా పోర్ చేయాలి, ఒకే దగ్గర వేయడం అట్లా చేయొద్దు. ఇప్పుడు లిడ్ పెట్టాలండి, ఇది పైనుంచి కుక్ అవ్వాలి కదా. మష్రూమ్స్ లేదు, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేయాలి. చేస్తా నేను. ఇప్పుడు పైనుంచి కొద్దిగా ఈ పెప్పర్ పౌడర్ మనం మిగిలించాం కదండి, ఒక చిటికేడు, ఆ చిటికేడు నీట్గా ఇలాగా లోపల వేసాం కాబట్టి పైన ఉంటుంది లోపల ఉంటుంది. జస్ట్ ఇది గార్నిషింగ్ లాగా అనుకోండి. ఎగ్ పెప్పర్ పౌడర్ కొద్దిగా ఎక్కువైనా మంచిగానే అనిపిస్తుంది టేస్ట్, కానీ నేను ఎక్కువ వేయట్లేదు డైట్లో కాబట్టి. మనం సైడ్ డిష్గా యూజ్ చేసేటప్పుడు బాగా మంచిగా స్పైసెస్ అన్నీ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి. ఇప్పుడు కొద్దిగా ఘీ యాడ్ చేస్తాం, వెరీ లిటిల్ ఘీ. అప్పుడు వేసాము, కాకపోతే ఇది కుక్ కావాలి కదండి, ఎగ్ కుక్ కావాలి కాబట్టి సైడ్ నుంచి కొద్దిగా ఇక్కడ అంతే. ఇప్పుడు కొద్దిగా అండి, మీడియం కంటే తక్కువే అనుకోండి మంట, కొద్దిగా ఇంక్రీజ్ చేయాలంతే, లై వెరీ లిటిల్. ఇప్పుడు దీనికి లిడ్ క్లోజ్ చేస్తామండి. ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి చెక్ చేస్తాము కుక్ అయిందో లేదో. ఇలాంటి ఫోర్క్ ఒకటి తీసుకొని చెక్ చేయండి, ఎందుకంటే మనం ఫ్లిప్ చేయము అంతే ఇంతే ఇది. ఒకసారి ఇలా ఫోర్క్తో చెక్ చేయండి, ఫోర్క్ ఏమనుకోకపోతే అయిపోయినట్లు అర్థం. అయిపోయింది చూడండి, ఎక్కడ స్టిక్ అవ్వడం లేదు ఎగ్ అనేది, అయిపోయింది. దీన్ని స్టవ్ ఆపేసేయండి. ఈ ప్లేట్లోకి వేసినప్పుడు కొద్దిగా కొద్దిగా హుషారుగా వేసే వచ్చేస్తుంది ఎగ్, కాకపోతే ఇది మష్రూమ్స్ కింద ఉంది కాబట్టి కొద్దిగా డెలికేట్గా ఉంటుంది. దానికి ఇలాంటి స్పాచ్లో తీసుకునేసి వచ్చేస్తుంది. ఇలా కాల్ సైడ్స్ అంతా ఇలా 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 వేస్తే సైడ్స్ మాత్రమే అండి, కిందేం స్టిక్ అవ్వదు సైడ్స్ అలా అంతే. చూడండి వచ్చేస్తుంది అంతే. దీన్ని తినేటప్పుడు మనము ఇలా నీట్గా ఒక పక్క నుంచి ఇలా కట్ చేసుకునేసి స్లోగా అండి, మష్రూమ్స్ ఉంది కదా అది కూడా వస్తుంది అంతే. అంతే అండి, చూడండి ఇలా మంచిగా కలర్ వచ్చేసి మష్రూమ్స్ టేస్ట్ టేస్టీగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేయండి, చాలా డెలిషియస్గా ఉంటుంది ఈ డిష్. ఒకసారి ట్రై చేసి మీ కమెంట్స్ నాకు కమెంట్స్లో పెట్టండి, ఎలా వచ్చిందో మీకు. చాలా బాగుంటుందండి ఈ డిష్, ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.